హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవీంద్రాచారిని మనం పర్యావరణం అనేటువంటి చాప్టర్లో మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఈ క్లాస్లో మరి పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్యాక్స్ని విధించినటువంటి తొలి దేశం న్యూజిలాండ్ మరి అదేవిధంగా రెండవ దేశం వచ్చేసి జపాన్ నెక్స్ట్ ప్రపంచంలో ము ముఖ్యమైన మొక్కల విత్తనాలను పరిరక్షించే ధ్యేయంతో గ్లోబుల్ క్రాప్ డైవర్సిటీ ట్రస్ట్ అనేటువంటి విత్తన బ్యాంకును నార్వే దేశంలోని స్వాల్బర్డ్ ద్వీపకల్పంలో ఏర్పరిచారు నెక్స్ట్ క్యూటో ప్రోటోకాల్ అనేది రెండు వేల ఐదు నవంబర్ ముప్పై నుండి పూర్తిగా అమలులోకి వచ్చింది మరి ఈ క్యూటో ప్రోటోకాల్ అనేది వాతావరణానికి సంబంధించినటువంటిది నెక్స్ట్ దేశంలో అతిపెద్ద సోలారు డీజిల్ హైబ్రిడ్ విద్యుత్ కేంద్రాన్ని భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లక్ష దీవుల్లోని బంగారు ద్వీపంలో ప్రారంభించింది ఈ బంగారు ద్వీపాన్ని ఇంగ్లీష్లో గోల్డెన్ పెన్సులా అంటారు రిక్టార్ స్కేలుపై ఐదు పాయింట్లకు మించి నమోదయ్యే భారీ భూకంపాలని కొన్ని గంటల ముందే పసిగెట్టేటువంటి సోడార్ను భారత శాస్త్రవేత్తలు రూపొందించారు సోడార్ అంటే సోనిక్ డిటక్షన్ అండ్ రేంజింగ్ నెక్స్ట్ అంటార్కిటికాపై మొదటగా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో బెల్జియం అనేటువంటి దేశం పరిశోధనలు జరిపింది నెక్స్ట్ అంటార్కిటికా ట్రీటీపై సభ్య దేశాలు డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో సంతకాలు చేశాయి మరి ఆ యొక్క ట్రీటీ పైన మన ఇండియా పంతొమ్మిది వందల ఎనభై మూడులో సమ్మతిని తెలియజేసింది నెక్స్ట్ ఇండియా అంటార్కిటికాకు మొదటి యాత్రను పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నిర్వహించింది అంటార్కిటికా యాత్రకు ఇండియా తరపున ఎస్ జెడ్ ఖాసిం నేతృత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఆరవ తేదీన గోవా నుంచి బయలుదేరారు మరి ఈ బృందం పంతొమ్మిది ఎనభై రెండు జనవరి తొమ్మిదవ తేదీన అంటార్కిటికాను చేరుకుంది ఇండియా అంటార్కిటికాకు ఇంతవరకు ఎన్ని యాత్రలు సాగించిందంటే ఇరవై ఐదు యాత్రలు నిర్వహించింది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో రెండు బృందాలు అంటార్కిటికాకు బయలుదేరాయి అవి ఒకటి బ్రిటన్ బృందం రెండు నార్వేజియన్ బృందం నార్వేజియన్ బృందం తొట్ట తొలిసారిగా రొనాల్డ్ అమున్సన్ నేతృత్వంలో అంటార్కిటికాకు చేరింది మరి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో రెండు బృందాలు అంటార్కిటికాకు బయలుదేరాయి అవి ఒకటి వచ్చేసి బ్రిటన్ బృందం రెండవది నార్వేజియన్ బృందం నార్వేజియన్ బృందం తొట్ట తొలిసారిగా రొనాల్డ్ అమున్సన్ నేతృత్వంలో అంటార్కిటికాను చేరింది నెక్స్ట్ వచ్చేసి దక్షిణ ధృవానికి చేరిన మొదటి భారతీయ మహిళ వచ్చేసి రీనా కౌసిల్ అంటార్కిటికాకు ఎందుకు పరిశోధనలు చేస్తున్నారంటే అక్కడ జనజీవనం ఉండదు పూర్తి మంచుతో ఉండేటువంటి ఆ ఖండం సో అక్కడ అందుకే ఈ యొక్క పరిశోధనను సాగించడానికి ప్రపంచ దేశాలు దాన్ని ఎంచుకున్నాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైట్ బాయ్